కృష్ణా జిల్లా మైలవరంలో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లై అధికారులు పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేపట్టారు. తిరుపూరు రోడ్లో శ్రీనివాస రాజేశ్వరి ఆయిల్, విజయవాడ రోడ్లో సుప్రియ సర్వీస్ స్టేషన్ పేర్లతో అనధికారికంగా నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులపై 6A కింద కేసు నమోదు చేశారు. ఒక చోట 7,65,000, మరొక చోట సుమారు 15 లక్షల విలువైన స్టాక్ తో సహా 2 పెట్రోల్ బంకులను సీజ్ చేశారని ఏఎస్ఓ పద్మ తెలిపారు. తిరువూరు రోడ్డులో ఒక బీపీసీ పంక్ కూడా నిన్న తనిఖీ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు, విజయవాడ ఇంకొక ఏఎస్ఓ గారు, నేను, అలా మా డీటీ గారు నలుగురం కూడా మీద తనిఖీ చేయడం జరిగింది. ఆ బంక్ శ్రీ శ్రీనివాస రాజేశ్వరి ఆయిల్ కంపెనీ అని బీపీసీఎల్ వారు ఇష్యూ చేసిన బంక్ అది. ఆ బంకుకి గతంలో మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారు శ్రీ ఎన్ రాజశేఖర్ అనే వ్యక్తికి ప్రొపరేటర్గా మా ఫామ్ బి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్న మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఆశ్చర్యకరంగా మేము చూసింది ఏంటంటే, అసలు ఆ లైసెన్సుదారుడు చనిపోయి చాలా కాలం అయింది. దానిని వేరే వ్యక్తులు ఇద్దరు, అంటే వేరే ఇద్దరు వ్యక్తులు నడుపుతున్నారని తెలిసింది. కానీ నిన్న మా తనిఖీకి వాడు సహకరించలేదు, వాడు రాలేదు కూడా అక్కడికి. కాబట్టి ఎవరు పూర్తిగా నడుపుతున్నారని కూడా మాకు ఇంకా వివరం తెలియదు. సో అక్కడున్న బంకులో ఉన్న 7,65,000 రూపాయల సరుకును కూడా సీజ్ చేసి బంకు మీద గట్టి కేసు పెట్టి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి యాక్షన్ తీసుకోమని వారి మీద ఇవ్వడం జరిగింది రిపోర్టు. అది ఏంటంటే, అసలు లైసెన్స్ దాటి చనిపోయిన తర్వాత వారి లీగల్ హెయిర్కి చనిపోయే ముందు కానీ పార్ట్నర్షిప్తో కంపెనీ వాడు ఇస్తారు, ఆయిల్ కంపెనీ. అక్కడ కూడా ఆయిల్ కంపెనీ ఒప్పందం ఉంది, కానీ మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి తెలియకుండా ఆయిల్ కంపెనీ వారు ఎవరైతే వ్యక్తులు రన్ చేస్తున్నారో వాళ్ళు కూడా కలిసి అక్కడ బంక్ నడుపుకోవడం జరిగింది. వాడు మన దృష్టికి కూడా తీసుకురాలేదు, ఇలా జరిగింది, చనిపోయారు కాబట్టి మేము ఇలా లీగల్ హెయిర్కి ఇచ్చాము ఇంత పార్ట్నర్షిప్లో అని ఎటువంటి సమాచారం కూడా మనకు తెలియకుండా వాళ్ళు అన